ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివాహ భోజనము ఈ రోజు నేను మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేయబోతున్నానో మీకు చూపిస్తాను ఇది చూడండి ఒక బౌల్ మష్రూమ్ తీసుకున్నాను నేను దీంతోనే కర్రీ చేయబోతున్నాను మనం మష్రూమ్ కర్రీ చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో హీట్ వాటర్ తీసుకున్నానండి అందులో పసుపు ఉన్ను ఉప్పు వేసుకోవాలి నేను కొంచెం పసుపు ఉన్ను ఉప్పు వేస్తున్నాను ఈ పసుపు ఉన్ను సాల్ట్ వేసాం కదండి ఇందులో మష్రూమ్స్ వేస్తున్నాను ఒక 1 మినిట్ ఇందులో ఉంచాలి ఎందుకంటే ఇందులో ఉన్న బ్యాక్టీరియా పోతుంది అందుకనే ఇలా వేసుకోవాలి వన్ మినిట్ అయిపోయిందండి ఇవి ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను నేను ఫ్రై చేస్తున్నాను కాబట్టి వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను ఒక వెడల్పాటి కడాయి తీసుకున్నాను ఎందుకంటే నేను మష్రూమ్ ఫ్రై చేస్తున్నాను కదా అందుకనే వెడల్పు తీసుకోండి ఇందులో ఆయిల్ పోస్తున్నాను ఆయిల్ ఎక్కువనే పోసుకోండి ఎందుకంటే ఫ్రై కదా అందుకనే ఆయిల్ ఎక్కువ పోసుకోవాలి ఆయిల్ వేడెక్కేసిందండి ఇందులో ముందుగా పోపు దినుసులు వేస్తున్నాను పోపు దినుసులు వేగిపోయినాయండి వెల్లుల్లి వేస్తున్నాను వెల్లుల్లి మంచిగా వేగనివ్వాలి వెల్లుల్లి వేగితేనే టేస్ట్ వస్తుందండి మంచిగా ఫ్లేవర్ వస్తుంది వెల్లుల్లి వేగిపోయిందండి ఇందులో పచ్చిమిర్చి వేస్తున్నాను సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేస్తున్నాను సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు వేస్తున్నానండి ఎక్కువ వేసుకోవాలండి ఉల్లిగడ్డలు ఎందుకంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది ఉల్లిగడ్డలు మంచిగా వేయించుకోవాలండి ఎర్రగా ఉల్లిగడ్డ ఎంత వేగితే అంత కర్రీ బాగా వస్తుంది మంచిగా వస్తుంది ఈ ఉల్లిగడ్డలు మొత్తం వేగాక మీకు చూపిస్తానండి చూడండి ఉల్లిగడ్డ వేగిపోయిందండి కలర్ చేంజ్ అయిపోయింది చూడండి ఇందులోనే కొంచెం పసుపు వేస్తున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి ఇందులో కొంచెం కారం వేస్తున్నాను కారం కొంచెం ఎక్కువనే వేసుకోండి స్పైసీగా ఉంటుంది రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను ధనియాల పొడి వేస్తున్నాను ఇదంతా మొత్తం కలిసేలాగా కలుపుకోండి మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదండి మష్రూమ్స్ని వాటిని చిన్నగా కట్ చేస్తాను వాటిని ఇందులో వేసేస్తున్నాను ఈ మష్రూమ్లో వాటర్ వస్తాయండి వాటర్ పోయే వరకు మంచిగా వేగనివ్వాలండి కింద మాడకుండా కలుపుతూ ఉండండి ఈ మష్రూమ్స్ సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉంటాయండి మీ చుట్టుపక్కల ఎక్కడైనా సూపర్ మార్కెట్లు ఉంటే మష్రూమ్స్ తెచ్చుకోండి మష్రూమ్స్ హెల్త్కి చాలా మంచిదండి చూడండి మష్రూమ్ మొత్తం వేగిపోయిందండి కర్రీ అయిపోయినకి వచ్చింది ఇందులో లాస్ట్ కొంచెం జీలకర్ర పొడి వేద్దాము జీలకర్ర పొడి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి కొంచెం జీలకర్ర పొడి వేస్తున్నాను ఇలా వేసుకొని కొంచెంసేపు కలుపుకోండి ఒక నిమిషం ఉంచేసుకోండి ఎద్దించేసుకుంటే అయిపోతుంది చూడండి ఎంతో టేస్ట్గా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి ఎద్దించేసుకుంటున్నాను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో ఎంతో రుచికరమైన మష్రూమ్ ఫ్రై రెడీ అయిపోయినాయి మీ ఇంట్లో కూడా ట్రై చేసి మాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వివాహ భోజనము